ఒక చిన్న వయసు పిల్లాడి దగ్గర నువ్వు బాగా చదువుకొని పెద్దవాడి అయ్యాక ఏమవుతావని అడిగితే పెద్ద డాక్టర్ అయ్యి ప్రాణాలు కాపాడతానంటాడు, పోలీస్ అయ్యి ఊర్ని కాపాడతానంటాడు, మిలిటరీలో చేరి దేశాన్ని కాపాడతానంటాడు. అదే పిల్లవాడిని చదువు పూర్తయ్యాక అడిగితే డాక్టర్ అవుతాననే అంటాడు, కానీ ప్రాణాలు కాపాడడం గురించి ఆలోచించడు. భీమిలీలో ఫామ్ హౌస్ కొనాలంటాడు, బెన్స్ కార్ కొనాలంటాడు. సో సూపర్ బ్రెయిన్తో ఆలోచించే ఒక పిల్లవాడు స్వార్థపరుడిగా మారిపోతాడు. అందుకు కారణం మన విద్యా పద్ధతి. ఏంటి సార్, అంటే మన విద్యా విధానం తప్పని అంటున్నారా? ఫర్ ఎగ్జాంపుల్, ఒక చేప యొక్క ప్రతిభని మనం టెస్ట్ చేయడం కోసం దాన్ని చెట్టు ఎక్కమంటే అది ఫెయిల్ అవుతూనే ఉంటుంది, ఎందుకంటే దానికి చెట్టు ఎక్కడం రాదు గనక. ఈదడం మాత్రమే తెలుసు. అదేవిధంగా ఏ స్టూడెంట్లో ఎలాంటి స్పెషల్ టాలెంట్ ఉందో మనం తెలుసుకోకుండా, అర్థం చేసుకోకుండా మనంగా ఒక సిస్టమ్ని సృష్టించి అందరికీ ఒకే రకమైన టెస్టులు పెట్టి అందులో వాళ్ళు ఫెయిల్ అయితే జీవితంలోనే ఫెయిల్యూర్ అని వాళ్ళని నమ్మిస్తున్నాం. ఒక్కో విద్యార్థిలోనూ ఒక ప్రత్యేక ప్రతిభ ఉంటుంది, దాన్ని వెలికి తీసుకురావడమే మన విద్యా పద్ధతి అయి ఉండాలి. ఏంటి సార్, ఇది సరిగ్గా లేదు, అది సరిగ్గా లేదని అంటున్నారు? ఈ సిస్టంలో చదువుకున్న వాళ్ళు ఎంతమంది సక్సెస్ అయ్యారో తెలుసా మీకు? అడోబీ కంపెనీ సీఈఓ ఎవరో తెలుసా మీకు? ఒక ఇండియన్. మైక్రాన్ టెక్నాలజీ సీఈఓ ఎవరు? సంజయ్, ఒక ఇండియన్. వెళ్ళి చూడండి. యువర్ రైట్ సార్, మీరంటూ నా సీఈఓస్ అందరూ ఇండియన్సే, కానీ యజమానులు ఫారినర్స్. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ పక్కవాడి కోసం పనిచేయడం నేర్పించిందే తప్ప మన కోసమో మన దేశం కోసమో పనిచేయడం నేర్పించలేదు. మనం క్రియేటివిటీని పెంచట్లేదు, లేబరర్స్నే పెంచుతున్నాం. దాన్నే మార్చాలని చెప్తున్నాను సార్. సార్, ఈ సిస్టంలో చదువుకొని మీరు గొప్పవారయ్యి ఈ సిస్టంకే వంకలు పెడుతున్నారా? వంకలు పెట్టట్లేదు మేడం, సరి చెయ్యాలి అంటున్నాను. ఓకే, అయితే మీ ప్రపోజల్ ఏమిటి? చెప్తాను సార్, నేను ఒక కొత్త సిలబస్ని కనిపెట్టాను. ఈ సిస్టమ్ మీకు చదువుకునే అర్హత లేదు అని వెలివేసిన ముగ్గురు జాలర్ల పిల్లల్ని ఎంచుకున్నాను. వాళ్లలో ఉన్న ప్రత్యేక ప్రతిభని కనిపెట్టి వాళ్ల చేతే ఒక ప్రాజెక్ట్ రెడీ చేశాను. మీరు చెప్తున్న ఈ సిలబస్ సక్సెస్ అవుతుందని మేమెలా నమ్మడం? గివ్ మీ అన్ ఆపర్చునిటీ సార్.